నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ డెక్కన్ గేమింగ్. సో గైస్, ఈ వీడియోలో అయితే మనం వివో V40 రీసెంట్ గా లాంచ్ చేసింది, అది మనం రివ్యూ అయితే చూసేసాం మన ఛానల్లో. వివో V40 సిరీస్ రెండు మొబైల్స్ లాంచ్ చేసింది, V40 అండ్ V40 ప్రో. V40 ప్రో మీకు 9200 ప్రాసెసర్తో వస్తుంది, అండ్ V40 మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3తో అయితే వస్తుంది. ఆ మొబైల్ అయితే మనకి ఈరోజు అన్బాక్సింగ్ అయితే వచ్చింది, ఒక ఫ్రెండ్ అయితే తీసుకున్నారు, మనకు అన్బాక్సింగ్ అయితే పంపించారు. సో ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ముందైతే దీని స్పెసిఫికేషన్స్ మనం ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసేద్దాం. సో పెర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్టయితే ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంది, ఆప్టోకోర్ ప్రాసెసర్ ఇది, అండ్ 6.78 inches MLED ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు బ్యాక్ సైడ్ 2 50MP కెమెరాస్ అయితే ఉంటాయి, అండ్ బ్యాక్ సైడ్ మీకు స్మార్ట్ అలా లైట్ అయితే ఉంటుంది, అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా మీకు 50MP కెమెరా, అండ్ 5000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది ఫోన్ అయితే. సో వివో V40 రీటైల్ బాక్స్ అయితే ఇది, బ్యాక్ సైడ్ అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు, మనం ఆల్రెడీ దాని స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ మీద చూసేసాం. కవర్ అయితే రిమూవ్ చేసేసి బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, బాక్స్లో కంటెంట్స్ కూడా ఒకసారి మనం అయితే చూసేద్దాం. సో కవర్ రిమూవ్ చేశాను, బాక్స్ ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మొబైల్ ఫోన్ అయితే ఉంది, ఇది మీకు గ్యాంగాస్ బ్లూ కలర్ ఇది. మొబైల్ అయితే ఆన్ చేద్దాం, పవర్ ఉందా లేదా చూద్దాం. పవర్ అయితే ఉంది, వివో 5G పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ అయితే ఉంటాయి, ఆరా లైట్ అయితే ఉంటుంది, అండ్ అలాగే బాక్స్లో ఇంకా మిగతా కంటెంట్స్ అయితే చూసేద్దాం ఇప్పుడు. అండ్ మనకి బాక్స్లో అయితే కొంత డాక్యుమెంటేషన్ ఉంది, అండ్ అలాగే పౌచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్ పౌచ్ ఇది మనకి బాక్స్లో వచ్చేది, అండ్ పేపర్ వర్క్ ఉంది, 80W ఫాస్ట్ ఛార్జర్ ఉంది, అండ్ అలాగే టైప్ సి పోర్ట్ అయితే ఉంది, అండ్ సిమ్ ఎజిట్ టూల్ అయితే ఉంది. సో ఇవి బాక్స్ కంటెంట్ అయితే, కంప్లీట్గా 80W ఛార్జర్ ఇది, వివో ఛార్జర్ అయితే చూడొచ్చు, 80W ఫాస్ట్ ఛార్జర్ అది. సో ఇది అన్బాక్సింగ్ అయితే, Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది, అండ్ అలాగే ఫంట చాయిస్ 14తో అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇది అన్బాక్సింగ్ అయితే. ఫోన్ రైట్ సైడ్లో మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి, అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేవు లెఫ్ట్ సైడ్లో మనకి, అండ్ అలాగే టాప్లో చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది, అండ్ అలాగే ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని అయితే రాసి అయితే ఉంది అక్కడ, అండ్ అలాగే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి పైన, ఇయర్ పీస్ అయితే మనకి సెకండరీ స్పీకర్గా అయితే యాక్ట్ అవుతుంది, అండ్ అలాగే మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది, టైప్ సి పోర్ట్ అయితే ఉంది, ప్రైమరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది, అండ్ అలాగే సిమ్ స్లాట్ అయితే ఉంది, అండ్ ఇది మనకి డ్యూయల్ నానో సిమ్ స్లాట్తో అయితే వస్తుంది. సో అది మొబైల్ అన్బాక్సింగ్ అయితే. మీకు దీని కంప్లీట్ రివ్యూ కావాలి అనుకున్నట్టయితే నేను ఆల్రెడీ వీడియో అయితే చేసేసాను రివ్యూ మీద, వివో V40 అండ్ V40 ప్రో సిరీస్ రివ్యూ అయితే చేశాను, ఇక్కడ మీకు కార్డ్స్లో అయితే వదులుతాను, అది మీరు మొబైల్ తీసుకోవాలి అనుకున్నట్టయితే రివ్యూ చూడాలనుకున్నట్టయితే దాన్ని అయితే మీరు చూసేసేయండి. అండ్ దీని ప్రైస్ గురించి చూసుకుంటే ఇది మనకి 3 వేరియంట్లో వస్తుంది, 8GB 128GB వేరియంట్ మీకు ఆఫర్స్తో కలుపుకొని మీకు 31,500 అయితే వస్తుంది, 8GB 256GB వేరియంట్ చూసుకున్నట్టయితే మీకు 35,000 అలా అయితే ఉంది, అండ్ అలాగే 12GB 512GB చూసుకున్నట్టయితే 37,800 వరకు అయితే ప్రైస్ అయితే ఉంది. సో మీరు డిసైడ్ చేసుకొని మీ బడ్జెట్ బట్టి మీరైతే వివో V40లో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో తీసేసుకోండి, రివ్యూ అయితే మీరు ఖచ్చితంగా చూసేసేయండి. అండ్ అలాగే ఇది మనకి 3 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది, ఒకటి వచ్చేసి గ్యాంగస్ బ్లూ, ఇప్పుడు మనం అన్బాక్స్ చేసింది అయితే గ్యాంగస్ బ్లూ, ఇంకో టైటానియం గ్రే ఒకటి, ఇంకోటి పర్పుల్ కలర్లో వస్తుంది. సో ఇవి మొబైల్ అన్బాక్సింగ్ అయితే, రివ్యూ కోసం అయితే అక్కడ అయితే చూసేయండి. సో దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.